ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మూఢ నమ్మకాల నివారణ చట్టం తీసుకురావాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి కురా రామారావు డిమాండ్ చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక కస్తూరిబా బాలికోన్నత పాఠశాల సమీపంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు లింగం జయరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్ అభివృద్ధి అవుతున్న తరుణంలో ప్రభుత్వాలు ప్రజలను ఇంకా మూఢనమ్మకాల వైపు ప్రేరేపించడాన్ని విమర్శించారు. కార్యక్రమంలో నారపరెడ్డి, రంగయ్య, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలని జన విజ్ఞాన రీజియన్లో కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాస్త్రీయ ఆలోచన, శాస్త్ర విజ్ఞానము, సైన్స్ అండ్ టెక్నాలజీ రోజు రోజుకి ప్రపంచ దేశాల్లో మన దేశంలో కూడా వినియోగించుకుంటూ మరి శాస్త్రవేత్తలు డెవలప్ అవుతుంటే అదేవిధంగా ఎంత మోతాదులో శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవుతుందో అదే రేంజ్లో మూఢనమ్మకాలు కూడా చిన్న పల్లెటూళ్ళలో కానీ చిన్న చిన్న పిల్లల్లో కానీ పెద్దలే చదువుకున్న వాళ్ళే మూఢత్వాన్ని పెంచి పోషించే కార్యక్రమం దిశలో నడుస్తుంది. దీనికి ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాల్లో గోదావరి పుష్కరాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు మూఢనమ్మకాన్ని. ఈ మూఢనమ్మకాలు అంటే ఆది మానవుడి నుంచి ఈరోజు శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవబట్టే మనిషి శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళ టెక్నాలజీ ఉపయోగించుకొని మనం అనేక సంతోషాలు పొందుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలి. లేకపోతే రోజు రోజు కూడా మూఢత్వం పెరిగి మనిషికి జబ్బు వచ్చినా కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా అతనికి అమ్మవారికి వచ్చింది, అయ్యవారికి వచ్చిందని అతను చనిపోయే పరిస్థితులు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు చూస్తున్నాం. పచ్చుచి కానీ ఆటలు కానీ లేకపోతే ఇంకొక జబ్బులు వచ్చినా కానీ ఏదేదో అతని మీదకి ఏదో వచ్చినాయి అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లకుండా అతను చనిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక ఆంధ్ర రాష్ట్రమే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చి సామాన్య ప్రజానేకలు కూడా శాస్త్ర విజ్ఞానం డెవలప్ అవడానికి ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ప్రౌడు కంకణం కట్టుకోవాలని జన విజ్ఞాన వేదిక ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నది. అందరూ కూడా సహకరించి ఈ సంతకాల కార్యక్రమం పాల్గొనాలని జన విజ్ఞాన వేదిక చేయాలని కోరుకుంటుంది.